హలో ఫ్రెండ్స్ ఈ రోజు ముందుకి మైండ్ రీడింగ్ అంటే ఆప్టికల్ ని వాటిని చూపిద్దామని అనుకుంటున్నాను అవి చూసిన తర్వాత మీకు మీ మైండ్ అంతా బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది వాటిని చూస్తే మీకు కొంతసేపు ఏం జరిగిందో కూడా అర్థం కాదు మీరు సినిమాలో హలోజినేషన్ గురించి వినే ఉంటారు ఆర్య మూవీలో బ్రహ్మానందం కాజల్ అన్నట్టుగా హలోజినేషన్ సిక్స్ సెన్స్ ఆఫ్ హెలోజినేషన్ అని చెప్తూ ఉంటుంది కదా డైలాగ్ ఎట్లా ఉంటుందో మనం ఈ రోజు అలాంటి అద్భుతమైన సన్నివేశాన్ని చూద్దాం అలాంటివి మీరు ఆస్వాదించడానికి అంటే హాలిజినేషన్ అవ్వడానికి సిద్ధంగా రండి అంతకన్నా ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియోని పూర్తిగా చూడండి ఈ వీడియోని మొత్తం చూసిన తర్వాత మాత్రమే కామెంట్ పెట్టండి ఎట్లా ఉన్నది అన్నది నౌ స్టార్ట్ ఈ ఇమేజ్ లో సర్కిల్స్ మీకు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి కదా కానీ ఇక్కడ అలాంటిది ఏమీ జరగట్లేదు దానికి ఇది ఒక ఇమేజ్ మాత్రమే వీడియో కాదు ఇక్కడ ఉన్న సర్కిల్ గాని ఏదో ఒక డాట్ గాని చూస్తున్నప్పుడు మీకు అది కదులుతున్నట్లు కనిపించదు అదే పనిగా మీరు కళ్ళని తిప్పు దానితో పాటు తిప్పుతున్నప్పుడు అంటే కళ్ళతో అటు ఇటు తిప్పుతున్నప్పుడు అది మీకు సర్కిల్ అవుతున్నట్లు కనిపిస్తుంది మీరు గమనిస్తే వీడియో కాదు కేవలం ఇమేజ్ మాత్రమే కావాలంటే మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకుని చూడవచ్చు చూస్తే అది ఇమేజ్ లాగానే ఉంటుంది కానీ మనకు చూసే విధానంలో మాత్రం అది ఒక వీడియోలా కనిపిస్తుంది నెక్స్ట్ వన్ ఈ వీడియో బ్లింకింగ్ డాట్ మీరు ఈ ఫుల్ ఇమేజ్ ని చూడండి ఇక్కడ మూడు ఎల్లో డాట్స్ ఉన్నాయి ఒక గ్రీన్ డాట్ ఉంది ఇది బ్లూ కలర్ ప్లస్ పైన ఉంది ఇక ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేస్తాను అవి మూవ్ అవుతాయి చూడండి అయితే మీరు మధ్యలో ఉన్న గ్రీన్ డాట్ పైన దృష్టి ఉంచండి ఇలా చూడటం వల్ల మీకు ఎల్లో డాట్స్ ఒకదాని తర్వాత ఒకటి మాయం అవుతున్నట్లు కనబడుతుంటాయి మాయం అవుతున్నట్లు కనబడుతుంటాయి మళ్ళీ తిరిగి వస్తున్నట్లు కనబడుతుంటాయి మీ దృష్టిని గ్రీన్ డాట్ వైపు నుంచి మరల్చనంత వరకు ఈ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది నిజానికి ఇక్కడ ఏ డాట్ కూడా మాయం కావట్లేదు కానీ మన మైండ్ అట్లా ఫిక్స్ అవుతుంది నెక్స్ట్ వన్ ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ఫేస్ మాస్క్ చూస్తే మనకి రొటేట్ అవుతున్నప్పుడు రెండు వైపులా ఉన్నట్లు కనబడుతుంది కానీ దాన్ని అదే పనిగా చూడండి అది ఆ అది మూవ్ అవ్వే విధానం చూడండి ఒకసారి రైట్ అండ్ లెఫ్టే మూవ్ అవుతుంది ఫుల్ టోటల్ త్రీ సిక్స్టీ డిగ్రీస్ తిరగట్లేదు అది నైంటీ డిగ్రీస్ మాత్రమే తిరుగుతుంది లెఫ్ట్ అండ్ రైట్ మాత్రమే తిరుగుతుంది సో అది మన భ్రమ అది మొత్తం తిరుగుతున్నట్లు కనిపిస్తుంది కానీ అది మాత్రం నైన్టీ డిగ్రీస్ మాత్రమే తిరుగుతుంది ఇది కూడా మనకి హెలోజినేషన్ నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్ మనకి డాట్స్ అక్కడక్కడ కనబడుతూ ఉన్నాయి కానీ దీన్ని చూస్తే మనకి ఏమనిపిస్తుంది ఒక మనిషి రూపంలో ఉన్న డాట్స్ చూడండి ఆ మనిషి ఇప్పుడు మూవ్ అవుతున్నట్టు మీకు చూపిస్తాను నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్ ఈ పిక్చర్ లో ఒక చోట పిల్లి ఉంది కానీ అది మనకి కనబడట్లేదు అది ఎక్కడుందో కనిపెట్టండి చూద్దాం ఆ పిల్లి ఎక్కడుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే లాస్ట్లో ఆన్సర్స్ ఇస్తాను బట్ మీరు పాస్ చేసి దాన్ని కామెంట్ సెక్షన్లో నా కామెంట్ చేయండి నెక్స్ట్ పిక్ ఈ పిక్ లో గర్ల్స్ లో సెకండ్ గర్ల్ కి లెగ్స్ కనబడట్లేదు తన లెగ్స్ ఎక్కడ ఉన్నట్టు అబ్జర్వ్ చేయండి డీప్ గా అబ్జర్వ్ చేసి చెప్పండి అది కూడా నేను లాస్ట్లో ఇస్తాను ఆన్సర్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్